Hi. How are you, pretty doll? నా మంచి చెడ్డలు కనుక్కోవడానికి నువ్వెవడివి? మగవాడి మనువాడితే మొగుణ్ణి, ముత్తిస్తే ప్రేమైన వాడిని, ప్రేమిస్తే మనసైన వాడిని. పళ్ళు రాళ్ళగొడితే బోసివాడివి, కాళ్ళు విరక్కోతే కుంటివాడివి కదూ. కుప్పి గంతుల కన్నారావు, మాటలు తిన్నగారని నీలాంటి వాడిని చూస్తే నాకు మాటలు ఎప్పుడు వంకరగానే వస్తాయి. అసలే ఇంతకీ ఈ పిల్ల జోలికి ఎందుకు వచ్చినట్లు చెప్తావా చిలకల చిన్నారావు? షడప్, నా ఇష్టం వచ్చిన మనిషి జోలికి నేను వెళ్తాను, నీకనవసరం. అలాగే కానీ బోయ్, ఆహాకారాలు అప్పారావు. ఒరే దాసు వాసు, మీరు కూడా మీ ఇష్టం వచ్చిన మనిషి జోలికి మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో వెళ్ళచ్చు, నాకు అనవసరం. కమాండాలి విజయ్, వాళ్ళిద్దరు అతని దగ్గరికి వెళ్తున్నారు ఎందుకు? వాళ్ళ గొడవ మనకెందుకు మేడం? ఇదిగో ఆ తనులు తాతారావు లెక్క ప్రకారం ఒకళ్ళ గొడవ ఒకళ్ళకి అనవసరం. మనం మాత్రం సినిమాలో హీరో హీరోయిన్లా ఒకళ్ళనొకళ్ళం లవ్ చేసుకుందాం. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా, నన్ను దెబ్బలు కొట్టి ఆడుకుంటారు మీరు? చేదులు గంగారావు, దాన్ని దెబ్బలు అంటారు, కాసేపు ఆడుకుందమ్మా. కాస్త నెమ్మదిగా ఆడుకుంటారా, మరి డిస్టర్బ్ చేసేస్తున్నారు. నా కొడకల్లారా, మీ అంతు చూస్తానరా. ముందు బట్టలు కడిన దుమ్ము, వంటి తగిలిన దెబ్బల విషయం చూసుకోరా, మటన్ కొట్టు మస్తాను రా. ఇన్సల్టింగ్, ఇది మాత్రం చాలా పెద్ద గొప్ప ఇన్సల్టింగ్. రారాజు లాంటి ఈ సత్యం బాబు ఓన్లీ వన్ బెదర్ని ఆ ఇజీగాడి ఆర్డరింగ్ తో అల్లరి చిల్లరి యతమై సన్నగాళ్ళు చడి కింద రుబ్బింగ్ చేసేయటమా? అది నోయింగ్ అయ్యి కూడా నేను సైలెంట్ గా ఉండుటయా? నో, రివెంజింగ్ తో నా గుండె ఫైరింగ్ అయిపోతా ఉంటే నేను ఫుల్ స్టాపింగ్ పెట్టుటయా? నో, ఇక ధర్మం లేదు, న్యాయం లేదు, జస్టిసింగ్ లేదు. ఆ ఇజయమై సన్నగాడు మెంటల్ అప్సెట్టింగ్ అయిపోయే దాకా, నా తమ్ముడి మీద వచ్చిన ఇన్సల్టింగ్ జరిగిపోయే దాకా నాకు నిద్ర లేదు, డ్రింకింగ్ లేదు, ఈటింగ్ లేదు, ప్రెస్టేజ్ ఆఫ్ క్వశ్చనింగ్ నిలబడటానికి ఒకే ఒక ప్లానింగ్. ఏంటి ప్లానింగ్ చెప్పండి. యదవమై సన్నగాడు లవింగ్ చేసే ఈ సుందరయ్య గాడి కూతుర్ని నా బెదరికిచ్చి మ్యారేజింగ్ చేసేయడం. అద్భుతం, మహాద్భుతం. నా కూతురు తమ మరదలైతే ఆ విజయ్ గారు గుండె పగిలి చస్తాడు. ఏదోనయ్యా శివం, మీ అందరి అభిమానంతోనూ ఈ శుభకార్యం జరుగుతోంది. దాన్నే బూర్ర బొట్లో పడ్డారంటారు, కానీ నువ్వు తానకుండానే పడ్డావయ్యా. అలా పడ్డం తమకు ఇష్టం లేకపోతే ఒకసారి తనేయండి, వదిలిపోతుంది. అడిగితే సూపులు పలకరింపులు అయిపోయా కనుక ఇంక అసలు విషయానికి వచ్చేద్దాం. అయ్యా తాంబూలాలు పుచ్చేసుకుంటే మంచిది, మళ్ళీ వజ్రం వచ్చేస్తుంది. వజ్రం వచ్చేసింది, ఇక తాంబూలాలు వేసుకోవడమే తప్ప పుచ్చుకోవటం మంచిది కాదు. ఏమిటి, నువ్వెందుకు వచ్చావు? తొందరపాటుతో నువ్వు చేసే పొరపాటుని ఆపడానికి వచ్చాను. అర్థం లేకుండా మాట్లాడుకు. నా కూతురికి నిశ్చితార్థం చేస్తుంటే పొరపాటు అనడానికి నువ్వేవడవాయి? నన్ను అడిగితే ఇతను అల్లర సంఘం అధ్యక్షుడు, గొడవల కమిటీ ప్రెసిడెంట్, తక్షణం బయటికి పంపిస్తే మంచిది. నన్ను పంపించడం కాదు, నేనే మిమ్మల్ని బయటికి పంపిస్తాను. సుందరయ్య, నువ్వెవరి బాయ్ అని అడిగావు కదూ, నేను నీ కూతురికి మొగుణ్ణి, నీకు అల్లుణ్ణి. శుభ్రాలు మా అమ్మాయికి నిస్తార్థం చేసుకుంటుంటే ఇది అర్థం లేని నిశ్చితార్థం. మీరు చెయ్యాలనుకునేది ఇష్టం లేని పెళ్లి. లత నేను ప్రేమించుకున్నాను, పెళ్లి చేసుకోవాలని ఏనాడో అనుకున్నాను. పెద్ద లడ్డు వచ్చినా హద్దులు ఏర్పరిచినా మీ ఇద్దరం భార్య భర్తలై తీరుతాం. ఎందుకో తెలుసు, తను పుట్టింది నా కోసం, నేను బ్రతుకుతున్నది తన కోసం. అంతలో శుభం పలుకో. శుభం. ఒక్కడివే మనగాడివి కాదు, ఆ ఉంగరం తీసేసి ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే నువ్వేం చేస్తావురా? అడిగావు గనక చెప్తున్నాను రా, నువ్వే కాదు
అందరూ వినండి. లతను నేను కాక ఈ లోకంలో ఎవడు పెళ్లి చేసుకుని వస్తారే? మొదటి రాత్రే వాడి బ్రతుక్కి ఆఖరి రాత్రి అవుతుంది. వాణ్ణి నేను ఖచ్చితంగా పొడిచి చంపుతాను. ధనం జనం చట్టం దైవం ఏవి కూడా వాణ్ణి ఆ చావు నుంచి వేరు చేయలేవని ఈ రక్తం సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. బాబు ఇది అన్యాయం బాబు. మా గుడిసెలు పీకెత్తే మేము ఏమైపోవాలి బాబు? ఎక్కడికి పోయి బతకాలి బాబు? ఎట్టే నీ ఏడుపుకో పులిస్ స్టాపింగ్ ఎట్టే? చూడండి, మీ గుడిసెలు స్థలాలు అన్నీ కూడా ఈయన కాడ తాకట్టెట్టి మీరు సొమ్ము తీసుకున్నారు. మళ్ళీ ఆ అప్పు తీర్చారా? తీర్చలేదు. అందుకని ఆయన ఆ కాగితాలన్నీ నా కాడ కట్టుకొచ్చి నా దగ్గర సొమ్ము అట్టు పోయాడు. మీకు అండర్స్టాండింగ్ అవుతుందా? కనుక నేను చెప్పేది ఏంటంటే, ఈ యావత్తు జాగాకి కూడా మొత్తం ఓనరింగ్ నేను. కావాలంటే లాయర్ బాబును కనుక్కోండి. అవునండి, కనుక్కుంటే వాడు మాత్రం చెప్పేదే ఉంది. నువ్వు సొమ్ముతో కొనుక్కున్న లాయరు, నీ సొమ్ము కమ్ముడుపోయిన చట్టం నీ మాటే వింటాయి, నీకే అవునంటాయి. అంత మాత్రాన ఈ పేదల బ్రతుకులు నువ్వు నేలమట్టం చేస్తుంటే ప్రతి వాడు చూస్తూ ఊరుకుంటాడు అనుకో. సత్యం ఇదిగో విజయ్ అబ్బాయ్, నువ్వు చిన్న చిన్న విషయాల్లో చాలా పురుష టాపింగ్లు ఎడుతున్నా పోనీలే అని ఊరుకున్నాను. ఇది చాలా పెద్ద విషయం, పైగా నీకు సంబంధించిన వ్యవహారం. అనవసరంగా ఇందులో ఎంటర్ఫీరింగ్ అవ్వద్దు, ఆలోచించు. మరి మీ అబ్బ ఇళ్ళు కట్టిస్తామని మీవాడే వీళ్ళకి ఆశ పెట్టి డబ్బు దోచుకుని పరాయాడురా. ఇప్పుడు వీళ్ళకున్న ఈ పూరుగుడుసు కూడా పడగొట్టి నిలువ నీడలేకుండా చేయాలని చూస్తారా? పేదవాళ్ళ బ్రతుకులతో చెలగాటం ఆడటం అమానుష్యం, అక్రమం రా. నేను చేసి పనులకు నువ్వేమీ టైట్లింగ్స్ ఇవ్వక్కర్లేదు. నువ్వు కొంచెం సైడింగ్ అయితే మా వర్కింగ్ మేము మొదలెట్టుకుంటాం. అన్నయ్య, అడ్డమైన వాడు అడ్డం వస్తే వాడికి నచ్చ చెప్పుకోవాల్సిన అవసరం మనకి లేదు. బాబు తొందరపడకండి, నా అనుమానం పులిస్ టాపింగ్ ఎట్టే? లేకపోతే ఓం ప్రథమంగా బుల్డోజర్ కొబ్బరికాయ కొట్టి మొదటి నిన్నే ప్రెస్సింగ్ చేయించేస్తాను. ఇదిగో విజయ్ అబ్బాయ్, ఆఖరిసారి నేను టెల్లింగ్ చేస్తున్నాను, మర్యాదగా తప్పుకు. నేను ఆఖరిసారిగానే చెప్తున్నాను, మూకుమ్మడిగా పేదవాళ్ళని మోసం చేస్తుంది కాకుండా వాళ్ళ కొంపలు కూడా కూలుస్తామంటే మేము ఊరుకులేదు. టాకింగ్ చేసేయండి, నేను గోయింగ్. Yeah.